హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఈ రాజుగారి పరిస్థితి ఇంత దారుణంగా మారిందే టీడీపీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు పరిస్థితి దారుణంగా ఉందని ఆ పార్టీ నేతలే అంటున్నారు ఇదేదో అంతర్గత సమావేశాల్లోనూ ఫోన్ సంభాషణల్లోనో చెబుతున్న మాట కాదు బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు రాజుగారు ఎవరిని పట్టించుకున్నారు మేము ఆయనకు జెండాలు మోయాలి ఆయన తిడితే పడాలి ఆయనకు మేం బానిసలం ఇది ఇటీవల విజయనగరం జిల్లాకు చెందిన మహిళా నాయకరాలు బహిరంగంగా చేసిన సంచలన వ్యాఖ్య విజయనగరం జిల్లా రాజకీయాలను శాసించిన అశోక్ ఎమ్మెల్యేగా ఎంపీగా తనదైన చక్రం దిప్పారు ఈ క్రమంలోనే ఆయన రెండు వేల పద్నాలుగులో కేంద్ర మంత్రి కూడా అయ్యారు ఫలితంగా విజయనగరం జిల్లా టీడీపీని ఆయన తన గుప్పెట్లో పెట్టుకున్నారనే వాదన అప్పట్లో వినిపించింది ఈ క్రమంలోనే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సీనియర్ నాయకరాలు మాజీ ఎమ్మెల్యే మేసాల గీతకు దక్కాల్సిన స్థానాన్ని తన కుమార్తె అతిథికి ఇప్పించుకున్నారు ఇది రాజకీయంగా తీవ్ర దుమారానికి దారితీసి అశోక్ వ్యతిరేక వర్గం వైసీపీకి అనుకూలంగా చాప కింద నీరులా పనిచేసింది ఫలితంగా అతిథి గజపతిరాజు ఓడిపోయారు ఇక అప్పటి నుంచి పార్టీలో అశోక్కు వ్యతిరేక వర్గం మరింత పెరిగింది ముఖ్యంగా మాజీ మంత్రి పడాల అరుణ మాజీ ఎమ్మెల్యే మేసాల గీతలు బహిరంగంగానే అశోక్ గజపతి రాజు తీరుపై విమర్శలు చేస్తున్నారు సీనియర్లను పక్కన పెట్టి అనుచరులకు పదవులు కట్టబెట్టారని మండిపడుతున్నారు ఇక పార్టీ కార్యాలయం విషయంలోనూ మీసాల గీత భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే మరోవైపు తనను అన్ని విధాలా రాజకీయంగా అణిచివేశారంటూ పడాల అరుణ విరుచుకుపడుతున్నారు పడుతున్నారు మరోవైపు మేసాల గీత పార్టీలో ఉండాలో వద్దో తేల్చుకుంటానని అశోక్ వల్ల పార్టీ నాశనం అవుతుందని వచ్చే ఎన్నికల్లోపు జిల్లాలో టీడీపీ మట్టి కొట్టుకుపోతుందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఇదిలా ఉంటే స్థానికంగా కేడర్ కూడా అవుతుండడం అశోక్ను తీవ్రంగా కుతిపేస్తోంది నిన్న మొన్నటి వరకు ఆయన వెంట తిరిగిన వారు కూడా మాన్సాస్ వ్యవహారం తర్వాత ఆయనకు దూరంగా ఉంటున్నారు గతంలో ఆయన ఏ ఆలయానికి వెళ్ళినా రాజమర్యాదలు దక్కేవి కానీ ఇప్పుడు ఆయనను ఆహ్వానించే వారే లేకుండా పోయారు అతిపెద్ద సంబరమైన విజయనగరం పైడితల్లి ఉత్సవాలకు కనీసం ఆహ్వానం అందకపోవడం రామతీర్థం ఘటనలో వైసీపీ నుంచి తీవ్ర విమర్శలు వచ్చిన అశోక్ను ఎవరూ వెనకేసుకురాకపోవడం మద్దతుగా ఒక్కరూ స్పందించకపోవడం వంటివి గమనిస్తే అశోక్ పరిస్థితి ఇంత దారుణంగా మారిందా అనే సందేహాలు తెరమీదకి వస్తున్నాయి